అంటే చాలామంది ఐఏఎస్ అవడం అంటే అది అదేదో అద్భుతం అనుకుంటాం, అసాధారణమైన వ్యక్తులు చేసే పని అనుకుంటాం. ప్రజల యొక్క సమస్యలని గుర్తించి ప్రజల సమస్యలని పరిష్కరించే వాళ్ళని, ప్రజలలో ఒకరిగా ఉన్నటువంటి వాళ్ళని అధికారులుగా ఎంపిక చేయాలనుకుంటుంది. ఈరోజు ఎక్కడి వరకు వెళ్ళాం? డిమానిటైజేషన్ టు డిజిటల్ రూపీ వరకు చేరుకున్నాం. డిజిటల్ రూపీ అనే దాన్ని ట్రాన్సాక్షన్ చేయడం అంటే మనం జేబులో డబ్బులు ఉంటే ఎలా అయితే ట్రాన్సాక్షన్ చేస్తామో అలాగే ట్రాన్సాక్షన్. దీనికి ఏమి ఇంటర్నెట్ అక్కర్లేదు, ఆన్లైన్లో ఉండాల్సిన అవసరం లేదు, బ్యాంక్ అకౌంట్కి లింక్ కూడా అక్కర్లేదు. భారతదేశం ఈరోజు ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2047 నాటికి ఇండియా ప్రపంచంలోనే 1వ ఆర్థిక వ్యవస్థగా కూడా ఎదిగేటటువంటి అవకాశాలు. మీరు సైతం ఈ ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతి ఇవ్వాలి అంటే మీకున్నటువంటి అతి కీలకమైనటువంటి అవకాశం ఈ సివిల్ సర్వెంట్ అవ్వడం. నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఏ పర్సనాలిటీ, మై డియర్ ఫ్రెండ్స్. ఎటువంటి పర్సనాలిటీ తెలుసా? ఈ క్రియేటెడ్ మెనీ ఐఏఎస్, ఐపీఎస్ అని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రకరకాలుగా తయారు చేశారు. ఒక సిస్టమేటిక్ పద్ధతిలో, సైంటిఫిక్ పద్ధతిలో మీ అందరు చెప్పట్ల మధ్యలా ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ 21st century కృష్ణ ప్రదీప్ గారు స్టేజ్ మీకు రావాల్సిన కోరుతున్నాను. 1, 2, 1, 2, 3 గట్టిగా గట్టిగా సౌండ్. ఈ క్రియేటెడ్ మెనీ 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 సివిల్ సర్వెంట్స్ వాస్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ అంటే మీ అందరితో మాట్లాడడానికి ఆల్ ది వే ఈ కెమెరా హైదరాబాద్ టు టాక్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ 15-20 మినిట్స్. ఓటీ కృష్ణ ప్రదీప్. రేపు 2023 ఏప్రిల్ నాటికి 20 ఇయర్స్ అవుతుంది. ఈ 20 ఏళ్ల ప్రస్థానంలో 21st century నుంచి అనేక మంది, వేల మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి సర్వీసులే కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి సర్వీసులు కూడా సాధించున్నారు. సో చాలామందికి ఈ దేశంలో పేరెంట్స్తో సహా కలెక్టర్ అవ్వాలని ఉంటుంటుంది. పేరెంట్స్కి అయితే మేము కలెక్టర్ కాలేకపోయాం కాబట్టి మా పిల్లల్ని కలెక్టర్ చేయాలని ఉంటుంది. కానీ దానికి కావలసిన మార్గం ఎలా ఉండాలి అనే విషయం చాలామందికి తెలియదు. సో కలెక్టర్ అవ్వడం అనేది, ఐఏఎస్ సాధించడం అనేది అదేదో అసాధారణమైన విషయంగా చాలామంది అనుకుంటుంటారు. సో దాని గురించి చెప్పేటప్పుడు, చెప్పే ముందు మనకి జీవితంలో చాలా ఇష్టమైన విషయాలు కొన్ని ఉంటాయి. కొంతమందికి ప్రతిరోజు టీవీ సీరియల్స్ చూడడం అంటే ఇష్టం, కొంతమందికి క్రికెట్ అంటే ఇష్టం. అంటే చిన్నప్పటి నుంచి కూడా బ్యాట్ పట్టుకుని మన స్ట్రీట్లో క్రికెట్ ఆడుతూ ఉంటుంటాం. సో ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇష్టం ఉంటుంటుంది. మరి ఈ చదవడం అనేది చాలామందికి ఇష్టం ఉండదు. అంటే మనకి సపోజ్ ఒక 100 మందిలో ఏ 10 మందికో చదవడం అనేది ఒక లైఫ్ స్టైల్గా ఉంటుంది, మిగతా 90 మందికి వేరే వేరే అంశాల మీద ఇష్టం ఉంటుంది. ఎప్పుడైతే మనం చదవడం కూడా లైఫ్ స్టైల్గా మార్చుకుంటామో అప్పుడు మన జీవితంలో అత్యుత్తమమైనటువంటి కెరియర్ల వైపు పట్ల మనం సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో బెస్ట్ ఉద్యోగం అంటే చాలామందికి ఏదో సాఫ్ట్వేరు, ఆర్ లేకపోతే ఏదో కార్పొరేట్ కంపెనీలో సీఈఓ ఇటువంటి ఉద్యోగాలు అనుకుంటాం. కానీ మనం కనుక గత 2-3 నెలలుగా వస్తున్నటువంటి వార్తలను కనుక గమనిస్తుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన కంపెనీలు, ఫేస్బుక్ లాంటిది కావచ్చు, ఆర్ లేకపోతే ఈ గూగుల్ కంపెనీ కావచ్చు, అమెజాన్ కావచ్చు, సో ఇటువంటి మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అన్ని ఉద్యోగులని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉన్నాయి. ఎంతమందిని అంటే గత నెలలోనే 100,000 మందిని తొలగించాయి. ఈ ఫేస్బుక్ ఆరిజిన్ అయిన ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ అయినటువంటి మెటా కంపెనీ వాళ్ళు 12,000 మందిని తొలగించారట. అమెజాన్ వాళ్ళు 15,000 మందిని తొలగించారట. అలాగే గూగుల్ కంపెనీకి పేరెంట్ కంపెనీ అయినటువంటి ఆల్ఫాబెట్స్ వాళ్ళు ఒక 15,000 మందిని తొలగించారట. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ కంపెనీలోకి వెళ్ళినా కానీ 10,000 ఉద్యోగాలు పోతున్నాయి. 10,000 ఉద్యోగాలు ఇచ్చేవారు ఇంతకుముందు, 15,000 ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు 10,000 చొప్పున, 15,000 చొప్పున ఇట్లా ఉద్యోగాలు పోతున్నాయి.
అంటే ఏ స్థాయిలో పోతున్నాయంటే రీసెంట్గా ఒక వ్యక్తి 2 సంవత్సరాలు కష్టపడి అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయడానికి H1B వీసా సంపాదించాడు. H1B వీసా సంపాదించడానికి అతనికి పట్టిన టైం 2 సంవత్సరాల కాలం. సో మొత్తానికి అతనికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది, మెటా అనే కంపెనీలో వచ్చింది, అంటే ఫేస్బుక్ సంబంధించినటువంటి కంపెనీలో వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాడు, ఈరోజు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాడు. రేపు సాయంత్రానికి అతని చేతిలో పింక్ స్లిప్ పెట్టారు. పింక్ స్లిప్ అంటే ఏంటి, నీకు ఉద్యోగం లేదు ఇక్కడ, నేను డిస్ప్యూట్ చేస్తున్నా, వెళ్ళిపోమని చెప్పారు. అతను ఉద్యోగం చేసింది 2 రోజులు, వీసా కోసం కష్టపడింది 2 సంవత్సరాలు. మరొక ఉద్యోగి 3 రోజుల్లో ఇంటికి వచ్చేసాడు. అలాగే ట్విట్టర్ కంపెనీలో భారతీయులకు గర్వకారణం అని చెప్పుకుంటున్నటువంటి పరాగ్ అగర్వాల్ అనే ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు. ఆ చీఫ్ ఎగ్జిక్యూటివ్కి కూడా ఉద్యోగ భద్రత లేదు అక్కడ. ఆ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి పరాగ్ అగర్వాల్ అంటే మొత్తం ట్విట్టర్ కంపెనీని నడిపించేటటువంటి వాడు, ఆ సీఈఓకే ఉద్యోగం పోయింది. అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ కాడి నుంచి ఆర్డినరీ ఒక స్థాయిలో, ఒక టెస్టింగ్ లెవెల్లో ఉండేటటువంటి ఉద్యోగి వరకు ఎవరికీ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ భద్రతలు లేవు. ఈరోజు డిస్మిస్ అనే పదం బదులు ఈరోజు వాడుతున్నటువంటి పదం లే ఆఫ్, అంతే. పదం మాత్రమే మారింది, ఆ పదాన్ని అందంగా అలంకరించి లే ఆఫ్ అని పేరు పెట్టారు. సో మరి మనం ఉద్యోగాలు ఎందుకు పోతున్నాయి, ఎందుకు ఉద్యోగాల నుంచి కంపెనీలు తీసేస్తున్నాయి, ఎవరిని తీసేస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా ఉద్యోగాలు పోయేది ఎవరికి అంటే, ఎవరికైతే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకుని, ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పెట్టుకుని ఉద్యోగాలు సంపాదించారో, నైపుణ్యాలు లేవో, స్కిల్స్ లేవో, అటువంటి వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి. మరి ఇది సీరియస్గా మనం మన కెరియర్ గురించి ఆలోచించాల్సినటువంటి సమయమా కాదా? డెఫినెట్గా ప్రతి యువత, ప్రతి యువతి, ప్రతి యువకుడు ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి తరుణం ఇది. ఎందుకంటే ఒకప్పుడు అంటే 1991లో ఇండియాలో లిబరలైజేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత, క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేటటువంటి ఒక ట్రెండ్ మొదలైన తర్వాత, డిగ్రీలో ఫైనల్ ఇయర్లో ఉండగానే 1 లక్ష రూపాయలు, నెలకు 2 లక్షల రూపాయలు ఇట్లా ప్యాకేజెస్ ఇచ్చి కంపెనీలు తీసుకుపోయేవి. ఇప్పుడు రివర్స్ జరుగుతుంది, కంపెనీలు ఈ 1 లక్ష రూపాయల ప్యాకేజీలు ఇవ్వట్లా ఉన్న ఉద్యోగాల్ని తొలగిస్తున్నారు. ఒక ఆవిడైతే మెటర్నిటీ లీవ్ పెట్టింది, మెటర్నిటీ లీవ్ పెట్టి కంపెనీకి, గూగుల్ కంపెనీలో పనిచేసే ఆమె మెటర్నిటీ లీవ్ పెట్టి డెలివరీకి వెళ్ళింది. పాప పుట్టింది, పాప పుట్టింది పెట్టిన వెంటనే నెక్స్ట్ డే ఆ అమ్మాయికి ఒక కంపెనీ నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఆమె అనుకుందంట బర్త్డేలకి, లేకపోతే వెడ్డింగ్ యానివర్సరీలకి హ్యాపీ బర్త్డే అని చెప్పి, లేకపోతే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి మెయిల్స్ పెడుతుంటారు కంపెనీ వాళ్ళు, అలాంటి మెయిల్ అనుకుని చెప్పి ఓపెన్ చేసిందట. అంటే పాప పుట్టింది కదా, దానికి కంగ్రాచులేషన్ చెప్తూ మెయిల్ పెట్టారేమో అని చెప్పేటప్పటికి, చూసేటప్పటికి యూఆర్ డిస్మిస్డ్ అని చెప్పి మెయిల్ వచ్చింది అక్కడ. అంటే మెటర్నిటీ లీవ్లో వెళ్ళినటువంటి వాళ్ళని కూడా తొలగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇట్లా ఉద్యోగాలు పోతున్నాయి. కంపెనీల పరిస్థితులు బాగాలేవు, మల్టీనేషనల్ కార్పొరేషన్లకి లాభాలు లేవు. ఈ మల్టీనేషనల్ కార్పొరేషన్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ యూరోపియన్ దేశాల్లో కానీ, ఈ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ అమెరికాలో కానీ ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమైపోతున్నాయి. ఎందుకని, COVID-19 వల్ల వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం కావచ్చు, లేకపోతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి రష్యా యుక్రెయిన్ వార్ వల్ల కావచ్చు, ఆ వార్ కారణంగా నిలిచిపోయినటువంటి ట్రాన్స్పోర్టేషన్ వల్ల కావచ్చు, ఆ వార్ కారణంగా పెరిగిపోతున్నటువంటి ఆయిల్ ధరల వల్ల కావచ్చు, టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీలకు ఉండేటటువంటి డిమాండ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో, వాళ్ళు ప్రొడ్యూస్ చేసే వస్తువుల్ని కానీ సర్వీసెస్ని కానీ కొనుగోలు చేయడానికి ఎవరు లేరు. ఎప్పుడైతే కొనుగోలు చేయడానికి ఎవరు లేడో ఆటోమేటిక్గా ఆ సంస్థలకి ఉద్యోగుల అవసరం ఉండదు. ఎప్పుడైతే ఉద్యోగుల అవసరం లేదో వాళ్ళని తీసేస్తున్నారు. హైరింగ్ ఫ్రీజింగ్ అనేది మాత్రమే కాకుండా ఫైరింగ్ అనేది కూడా నడుస్తుంది. ఫైరింగ్ అంటే తీసేయడం, హైరింగ్ ఫ్రీజింగ్ అంటే కొత్తగా నియమించుకోవలసినటువంటి ఉద్యోగుల్ని ఆపేయడం. అంటే సంస్థలకి ప్రొడక్ట్సే లేనప్పుడు, ప్రొడక్ట్స్ని అమ్ముకునేటటువంటి పరిస్థితే లేనప్పుడు ఇక కొత్తగా ఉద్యోగుల్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. గత 4 రోజుల్లోనే 100,000 మంది ప్రపంచవ్యాప్తంగా, ఇంక్లూడింగ్ భారతీయులతో సహా విదేశీ సంస్థల్లో పనిచేసేటటువంటి ఈ ఉద్యోగుల్ని తొలగించడం జరుగుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇటువంటి సెన్సిటివ్ సిచ్యువేషన్లో
ఎలాంటి సంక్షోభం వచ్చినా సరే ఉద్యోగాలు పోనటువంటి ఒకే ఒక రంగం ఏదైనా ఉంది అంటే అది ప్రభుత్వ రంగం మాత్రమే ఎటువంటి ఆర్థిక సంక్షోభం వచ్చినా ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఇటువంటి వైపరీత్యాల సమయాల్లోనే ప్రభుత్వ ఉద్యోగాల అవసరం అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి మనం ప్రైవేట్ ఉద్యోగాల కోసం పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నీకంటూ ఒక సొంతంగా స్టార్టప్ కంపెనీలు పెట్టుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సృష్టిస్తున్నటువంటి అవకాశాల నేపథ్యంలో నువ్వు ఎవరి దగ్గరికో వెళ్ళి ఉద్యోగం చేయక్కర్లా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసింది దాని ద్వారా ఎవరైతే స్టార్టప్ కంపెనీలు పెట్టుకుంటారో వాళ్ళకి ఉద్యోగాలు సొంత ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉంటారు కానీ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సొంతంగా స్టార్టప్ కంపెనీలు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి అనేక రకాల పథకాలని ప్రోగ్రాంలని స్కీముల్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి స్కిల్ ఇండియా మిషన్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తుంది ఆ స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా ప్రధానమంత్రి కౌశల్ యోజన అనే ఒక ప్రోగ్రాం ఉంది ఆ ప్రధానమంత్రి కౌశల్ యోజన అనే ప్రోగ్రాం ఆధారంగా దేశంలో ఉన్నటువంటి యువతకి కావలసినటువంటి నైపుణ్యాలని స్కిల్స్ని మీరు ఏ విధంగా అయితే మీరు ఈ ఇంపాక్ట్ ప్రోగ్రాంలో సాఫ్ట్ స్కిల్స్ని నేర్చుకోవడం జరుగుతుందో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి కౌశల్ యోజన అనేటటువంటి స్కీమ్లో భాగంగా మీకు వృత్తి విద్యలని అనేక రకాలుగా నేర్పించడం జరుగుతుంది స్కిల్స్ నేర్పించడం జరుగుతుంది ఆ ప్రధానమంత్రి కౌశల్ యోజన మరి స్కిల్ నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి ఎవరి దగ్గరకో వెళ్ళి ఉద్యోగం చేయాల్సినటువంటి పని లేదు నువ్వుకంటూ నువ్వు సొంతంగా స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేసుకోవచ్చు మరి స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేసుకోవాలంటే దానికి డబ్బులు కావాలి పెట్టుబడి కావాలి మరి ఆ డబ్బులు ఎవరు ఇస్తారు అంటే ఏంజల్ ఇన్వెస్టర్ ఇస్తారు ఏంజల్ ఇన్వెస్టర్ అంటే ఎవరు ఇక్కడ ఏ ప్రైవేట్ కంపెనీలో టాటా కంపెనీలో ఏంజల్ ఇన్వెస్టర్లు కావక్కర్లేదు కేంద్ర ప్రభుత్వమే ఏంజల్ ఇన్వెస్టర్గా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం దీనికోసం ఇటువంటి స్టార్టప్ కంపెనీలు పెట్టే వాళ్ళ కోసం పెట్టుబడులు ఇవ్వడానికి ముద్రా బ్యాంక్ అని ప్రత్యేకంగా ఒక బ్యాంకుని ఏర్పాటు చేశారు 1,000 కోట్ల రూపాయల మూలధనంతో 1,000 కోట్ల మూలధనంతో ముద్రా బ్యాంక్ ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేసి ఎవరైతే స్టార్టప్ కంపెనీలు పెడతారో ఆ స్టార్టప్ కంపెనీలు పెట్టే వాళ్ళకి రుణాలు ఇస్తారు అతి తక్కువ వడ్డీకి మళ్ళీ సపోజ్ ఇటువంటి యువతలో ఇటువంటి స్కిల్స్ ఉన్నటువంటి యువతలో స్టార్టప్ కంపెనీలు పెట్టాలనేటటువంటి ఆసక్తి ఉన్నటువంటి యువతలో ఎవరైనా అణగారిన వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారనుకో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మహిళలు పర్టికులర్గా మహిళల్ని ఫోకస్ చేస్తూ ఈ స్టాండప్ ఇండియా అనేటటువంటి ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది స్టాండప్ ఇండియా అనే ప్రోగ్రాంలో భాగంగా స్టార్టప్ కంపెనీలు ఎవరైతే పెట్టాలనుకుంటారో ఆ స్టార్టప్ కంపెనీలు పెట్టే వాళ్ళలో ఎస్సీ ఎస్టీ మరియు మహిళలు ఉంటే వాళ్ళకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తూ ఈ రుణాలను ఇవ్వడం జరుగుతుంది దాన్ని స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ అని అంటారు అలా నువ్వు ఒకడికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉండాలి ఉద్యోగం అడిగే స్థాయిలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి ఒక ఎకో సిస్టమ్ని క్రియేట్ చేసి ఉన్నాయి ఇక రెండో ఆప్షన్ మనం ప్రభుత్వ ఉద్యోగం పోతుందా అనేటటువంటి భయం లేనటువంటి అవకాశం ఉన్నటువంటిది మరో ఆప్షన్ ప్రభుత్వ ఉద్యోగాలు మనకి ప్రభుత్వ ఉద్యోగాలు రకరకాలుగా ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఉద్యోగాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించేటటువంటి గ్రూప్ C, గ్రూప్ D ఉద్యోగాలు కొన్ని ఉంటాయి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటటువంటి ఆఫర్ చేసేటటువంటి గ్రూప్ A, గ్రూప్ B అండ్ ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగాలు కొన్ని ఉంటాయి అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగాలు అంటే ఏంటి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు అంటే ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి కెరియర్ని నీకు ఇచ్చేటటువంటి ఉద్యోగాలు ఈ ఐఏఎస్ ఐపీఎస్ నువ్వు ఐఏఎస్ అయితేనేమో కలెక్టర్ అవుతావు జిల్లా కలెక్టర్ అవుతావు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తే గనక పాస్ అయితే గనక డిప్యూటీ కలెక్టర్ అవుతావు యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తే నువ్వు ఐపీఎస్ అవుతావు ఐపీఎస్ అయితే జిల్లాకి ఎస్పీ అవుతావు అండ్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తే గనక డిప్యూటీ ఎస్పీ అవుతావు డిఎస్పీ అవుతావు ఇలా ఒక జిల్లాని జిల్లా మొత్తాన్ని నీ కంట్రోల్లో పెట్టుకోగలిగేటటువంటి ఒక ఉద్యోగాన్ని ఒక స్థితిలోకి నువ్వు వెళ్తావు అండ్ ఇప్పుడు ఒక కంపెనీకి నష్టం వచ్చింది దాని ఉత్పత్తులను ఎవరూ కొనట్లేదు అని చెప్పి ఆ కంపెనీలో ఉండే ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు కానీ గవర్నమెంట్ అలా తొలగిస్తుందా ఎప్పుడైతే సంక్షోభం వస్తుందో గవర్నమెంట్కి ఇంకా ఎక్కువ మంది ఉద్యోగులు అవసరమవుతారు ఆ సంక్షోభ పరిస్థితుల నుంచి ప్రజల్ని రక్షించడం కోసం ఇలా
ఇటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షా విధానాన్ని మనం యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అంటాం. యూపీఎస్సీ నిర్వహించేటటువంటి ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటారు. అంటే చాలామంది ఐఏఎస్ అవ్వడం అంటే అదేదో అద్భుతం అనుకుంటాం, అసాధారణమైన వ్యక్తులు చేసే పని అనుకుంటాం. కానీ మనలో ఉండి ఒకప్పుడు మీలో కూర్చొని ఉన్నటువంటి వాళ్ళే ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాస్తారు, ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు. మీరు కనుక ఇక్కడ కొంతమంది ఐఏఎస్ అధికారులు లేకపోతే ఐపీఎస్ అధికారులు వచ్చి స్పీచ్లు ఇస్తున్నారు, ఆ ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా అసాధారణమైన వ్యక్తులేం కాదు. మనలో ఒకప్పుడు మనలో భాగంగా ఉన్నవాళ్ళే సాధారణమైనటువంటి మేధస్సు ఉన్నటువంటి వాళ్ళే, అసాధారణ మేధస్సు ఉన్నటువంటి వాళ్ళు కాదు. యూపీఎస్సీకి అదే కావాలి, ప్రభుత్వానికి ఈరోజు అదే కావాలి. ఈరోజు ప్రభుత్వం ప్రజల యొక్క సమస్యలని గుర్తించి ప్రజల సమస్యలని పరిష్కరించే వాళ్ళని, ప్రజలలో ఒకరిగా ఉన్నటువంటి వాళ్ళని అధికారులుగా ఎంపిక చేయాలనుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం 2016లో డిమానిటైజేషన్ జరిగినప్పుడు దేశం చిన్న చిన్న భిన్నమైపోతుంది, అల్లకల్లోలం అయిపోతుంది అని రకరకాలుగా ఊహించుకున్నాం 2016 నవంబర్ ఇదే మాసంలో. అయితే ఈ డిమానిటైజేషన్ చేయడానికి ముందు గవర్నమెంటు 2016 జనవరిలో ఒక ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసింది. ఆ ప్రోగ్రామ్ పేరు ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి అంటే ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలని చెప్పి, ఆ బ్యాంక్ అకౌంట్తో పాటు ఒక డెబిట్ కార్డు కూడా ఇవి ఉండాలి, ఒక ఏటీఎం కార్డు ఉండాలి. దాన్ని ఇప్పుడు మనం రూపే కార్డు అని అంటున్నాం అని చెప్పి ఒక జనవరి 1 రోజు ఒకే రోజున కోటి మంది ప్రజలతోటి, దేశంలో ఉన్నటువంటి కోటి మంది ప్రజలతోటి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించాలనేటటువంటి టార్గెట్ ఫిక్స్ చేశారు. కోటి అకౌంట్లు ఒకే రోజు ఎలా ఓపెన్ చేయగలుగుతామని చెప్పి చాలామంది కంగారు పడ్డారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలోనూ ప్రతి మారుమూల గ్రామంలోనూ ఉండేటటువంటి అధికారులు కారణంగా, ఈ ఐఏఎస్ ఆఫీసర్ల కారణంగా, ఐపీఎస్ ఆఫీసర్ల కారణంగా ఈ కోటి మందికి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించడం అనే లక్ష్యాన్ని సాధించలేదు. కానీ 3 కోట్లు ఓపెన్ చేయించారు, కోటి కాదు 3 కోట్లు ఓపెన్ చేయించారు. అండ్ ఆ ప్రోగ్రామ్ ఆ రోజు అలా ఇనిషియేట్ చేసిన తర్వాత అది కంటిన్యూ అవుతూ వస్తూ ఇప్పటికీ 40 కోట్ల మంది ప్రజలకి దేశంలో బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. 0 బ్యాలెన్స్ అకౌంట్లు, మళ్ళీ దాంట్లో మినిమం 1000 రూపాయలు ఉండాలి, 500 ఉండాలి, ఇవేం కండిషన్ లేవు, 0 బ్యాలెన్స్ అకౌంట్లు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాం ఇప్పుడు? ఈ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించడానికి కూడా కారణం వెనుక ఉన్నటువంటిది ఎవరు? కాంట్రిబ్యూషన్, అంటే ఈ అధికారులే. 40 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ పాపులేషన్ ఆఫ్ అమెరికా. అమెరికా మొత్తం జనాభాతో సమానం. అమెరికాలో మొత్తం జనాభా 40 కోట్లు, ఇండియాలో బ్యాంక్ అకౌంట్లు ఉన్నవాళ్ళ సంఖ్య 40 కోట్లు. ఇది ఒక డెవలప్మెంటల్ స్ట్రాటజీ, ఇది ఒక అభివృద్ధి పదం. అభివృద్ధి పదంలో భారతదేశం ముందుకెళ్తుంది అనడానికి ఒక కారణం ఇది, ఒక చిహ్నం ఇది. సో ఈ అభివృద్ధి ప్రక్రియలో ప్రధానమైనటువంటి కారకులు ఎవరు అంటే ఈ అధికారులే, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే. వీళ్ళు లేకపోతే ప్రభుత్వం నిర్దేశించేటటువంటి ఇటువంటి బృహత్ పథకాలని, అతిపెద్ద పథకాలని అమలు చేయడం అసాధ్యం. అలాగే అలా ఆ అకౌంట్స్ ఓపెన్ చేయించిన తర్వాత 2016 నవంబర్లో మళ్ళీ ఏమైంది? డిమానిటైజేషన్ అయింది. ఈరోజు ఎక్కడ వరకు వెళ్ళాం? డిమానిటైజేషన్ టు డిజిటల్ రూపీ వరకు చేరుకున్నాం. డిమానిటైజేషన్ టు డిజిటల్ రూపీ, ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. డిజిటల్ రూపీ అంటే ఏంటి? మనం మామూలుగా జేబులో కాగితపు నోట్లు పెట్టుకుంటాం, అలా కాగితపు నోట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మన మొబైల్ ఫోన్లోనే మొత్తం కరెన్సీ అంతా ఇమిడి ఉంటుంది. అంటే యూపీఐ, ఈ ఫోన్పే లాంటివి అన్నీ ఉన్నాయి కదా అనుకుంటాం. ఫోన్పే వేరే, డిజిటల్ కరెన్సీ వేరే. ఫోన్పే అంటే నీకు బ్యాంక్లో అకౌంట్ ఉండాలి, అకౌంట్ ఉంటేనే నీకు రోజుకి మినిమం మ్యాక్సిమం 5000 రూపీస్ నుంచి 1 లక్ష రూపాయల వరకు ట్రాన్సాక్షన్ చేయగలుగుతాం అంతే. అండ్ ఇంటర్నెట్ ఉండాలి దానికి. కానీ డిజిటల్ రూపీ అనే దాన్ని ట్రాన్సాక్షన్ చేయడం అంటే మనం జేబులో డబ్బులు ఉంటే ఎలా అయితే ట్రాన్సాక్షన్ చేస్తామో అలాగే ట్రాన్సాక్షన్. దీనికి ఏమి ఇంటర్నెట్ అక్కర్లేదు, ఆన్లైన్లో ఉండాల్సిన అవసరం లేదు, బ్యాంక్ అకౌంట్కి లింక్ కూడా అక్కర్లేదు. నువ్వు ఎలా అయితే జేబులోంచి 100 రూపాయలు తీసిస్తావో అలాగే మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి 100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తావంతే. అటువంటి స్థాయికి ఈరోజు చేరుకున్నాం. ఇటువంటి అనేక రకాల కార్యక్రమాల సమాహారం కారణంగా భారతదేశం ఈరోజు ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మన భారతదేశాన్ని ఒకప్పుడు పరిపాలించినటువంటి బ్రిటన్ని దాటి 6వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం బ్రిటన్ని దాటి 5వ స్థానంలోకి వెళ్ళింది. బ్రిటన్ని 6వ స్థానానికి నెట్టేసింది. నీకు అక్కడ సరిగ్గా సరిపోతుంది అని చెప్పి
మనం 2027 నాటికి ప్రపంచంలో అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నాం. అంటే అమెరికా, ఆ తర్వాత రెండు చైనా, తర్వాత మూడు ఇండియా. 2047 నాటికి ఇండియా ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా కూడా ఎదిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ ప్రక్రియలో నీ భాగస్వామ్యం కూడా ఉండాలి. నీ భాగస్వామ్యం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే, నువ్వు ఒక అధికారిగా అయితే, ఒక సివిల్ సర్వీస్ అధికారిగా అయితే నీ భాగస్వామ్యం ఖచ్చితంగా దీంట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ, మనలో ప్రతి ఒక్కరూ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేటట్టు చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మనలో ఉంది. 2047 నాటికి ప్రధానమంత్రి కన్న కళ నెరవేరాలి. ఏంది ప్రధానమంత్రి కళ? 2047 ఎందుకు పెట్టుకున్నారు? 1947 నుంచి 2047 నాటికి భారతదేశం స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు ముగుస్తుంది. 100 సంవత్సరాలు అయ్యే నాటికి భారతదేశం అమృత కాలంలో ఉంటుంది. అటువంటి అమృతకాల పరిస్థితుల్లో భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థ అవ్వాల్సిన అవసరం లేదు అని ఎవరైనా అంటారా? ఎవరు అన్నారు? ప్రతి ఒక్కరికి భారతదేశం నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలనేటటువంటి వాంఛ, కాంక్ష రెండు ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇయర్ 2023 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారబోతుంది. ఇది చిన్నప్పటి నుంచి మన సోషల్ స్టడీస్ టీచర్లు ఇదేదో సమస్యలాగా చెప్పారు, కానీ ఇది సమస్య కాదు. దేశంలో అత్యధికంగా జనాభా ఉండడం ఒక అవకాశం, ఇది ఒక ఆపర్చునిటీ. ఏంటి ఆపర్చునిటీ? హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేటటువంటి ఆపర్చునిటీ. మానవ వనరులు, మనలో ప్రతి ఒక్కరూ ఒక వనరు, మనలో ప్రతి ఒక్కరూ ఒక ఆయుధం, మనలో ప్రతి ఒక్కరూ ఈ అభివృద్ధికి కాంట్రిబ్యూట్ చేసేటటువంటి వాళ్ళం. కాబట్టి ఈ అభివృద్ధికి కాంట్రిబ్యూట్ చేసేటటువంటి ప్రాసెస్లో మనం ఖచ్చితంగా ఈ సివిల్ సర్వెంట్లుగా అయితే కనుక గరిష్ట స్థాయిలో అందరికన్నా ఎక్కువగా మనం దేశాభివృద్ధికి కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం. సో ఇటువంటి డైమెన్షన్లో ఒక 360 డిగ్రీల కోణంలో మన ఆలోచన విధానం మారాలి. కేవలం ఏదో ఒక విషయాన్ని తెలుసుకుని ఒకే కోణంలో ఆలోచించడం కాకుండా ఒక 360 డిగ్రీల కోణంలో మన ఆలోచన విధానం మారాలి. అది ఎలా మారాలి అంటే, సూర్యకుమార్ యాదవ్ చేసే బ్యాటింగ్ లాగా ఉండాలి. బాల్ ఏ రకంగా వచ్చినా కొడతాడు, ఎలా వచ్చినా కొడతాడు, ఎటువైపు వేసినా కొడతాడు, గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా అన్నట్టుగా ఎలా పడితే అలా కొడతాడు. అలా 360 డిగ్రీల కోణంలో మన ఆలోచన విధానం కూడా ఉన్నప్పుడు యూపీఎస్సీ నిన్ను కోరుకుంటుంది. నువ్వు యూపీఎస్సీకి అవసరమవుతావు. నీకు యూపీఎస్సీ అవసరం కాదు, యూపీఎస్సీకే నువ్వు అవసరమవుతావు. అటువంటి ఆలోచన విధానాన్ని నేర్పించేటటువంటి స్ట్రాటజీని 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఇంటర్మీడియట్ నుంచే మొదలు పెడుతుంది. అంటే ఇంటర్మీడియట్ అంటే ఇంటర్ నుంచే సివిల్ సర్వీస్ ట్రైనింగ్ అనేటటువంటి ఒక పద్ధతిని ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే మనకి రాజమండ్రిలో, తర్వాత శంషాబాద్లో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీస్ క్యాంపస్లు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీస్ క్యాంపస్లో ఏం చేస్తామంటే, 10th క్లాస్ అయిపోయిన వెంటనే స్టూడెంట్స్ని ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు ఆ స్టూడెంట్కి సివిల్ సర్వీస్ ఫౌండేషన్ ఇస్తాం. 5 సంవత్సరాలు వాళ్ళు ప్రిపేర్ అవుతారు ఇంటర్ ప్లస్ డిగ్రీలో కూడా. అలాగే ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే డిగ్రీలో సివిల్ సర్వీస్ ఫౌండేషన్ కోసం జాయిన్ అవ్వచ్చు. డిగ్రీ 1st ఇయర్ నుంచి 2nd ఇయర్, 3rd ఇయర్ 3 సంవత్సరాల పాటు ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. అంటే ఈ రకంగా చదవడం వల్ల 21 సంవత్సరాలకి డిగ్రీ అయిపోతుంది. 21వ సంవత్సరంలో డిగ్రీ అయిపోగానే నువ్వు సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి అపియర్ అవుతావు. ఎగ్జామ్ మొత్తం సైకిల్ 1 ఇయర్ ఉంటుంది. ఆ 1 ఇయర్ ఎగ్జామ్ సైకిల్ కంప్లీట్ అయ్యేటప్పటికి నీ వయసు 22. 22 ఏళ్ళకే నువ్వు ఐఏఎస్ అయ్యావు అంటే నీ కెరీర్ ఏ రేంజ్లో ఉంటుందో అలా వచ్చు. 38 సంవత్సరాల కెరీర్ ఉంటుంది. నువ్వు అసిస్టెంట్ కలెక్టర్గా ప్రారంభిస్తావు, జాయింట్ కలెక్టర్ అవుతావు, సబ్ కలెక్టర్ అవుతావు, తర్వాత కలెక్టర్ అవుతావు, తర్వాత ముఖ్యమంత్రి ఆఫీసులో, చీఫ్ మినిస్టర్ ఆఫీసులో సెక్రటరీ అవుతావు, అండ్ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ సెక్రటరీ స్థాయి వరకు వెళ్తావు. క్యాబినెట్ సెక్రటరీ అంటే ఈ దేశంలోనే అతిపెద్ద ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. ఈ దేశంలో ఉండే సివిల్ సర్వెంట్లందరికీ నాయకుడిగా ఉండేటటువంటి ఒక ఉద్యోగం అది, సివిల్ సర్వీస్ క్యాబినెట్ సెక్రటరీ అనేటటువంటి పోస్ట్, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. ఈ దేశంలో ఎన్నికలు నిర్వహించాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఆ ఎలక్షన్ కమిషనర్లు కూడా ఐఏఎస్ ఆఫీసర్లే. మరి అటువంటి కీలకమైనటువంటి పదవులన్నీ కూడా ఐఏఎస్ ఆఫీసర్ల చేతిలో ఉంటాయి. ఈ దేశంలో ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ వాళ్ళు ఎలాంటి పాలసీస్ చేసినా, అమలు చేసినా వాటన్నిటి వెనుక ఉండే ఆలోచన ఐఏఎస్ అధికారులదే. ఐఏఎస్ అధికారులు చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేయదు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి చేయలేవు. ఈ రోజున జమ్మూ కాశ్మీర్కి ఉన్నటువంటి ప్రత్యేక హోదాని రద్దు చేసి భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో సమానంగా చేయగలిగాము
త్వరలో పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్నటువంటి ఈ భారత భూభాగాన్ని జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన భారత భూభాగాన్ని ఇండియాలో కలపబోతున్నాము అంటే దానికి కారణం ఏకైక కారణం ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి అజిత్ దోవల్ సో ఈ అజిత్ దోవల్ ఐపీఎస్ ఆఫీసర్ ఇప్పుడు చెప్పినట్టుగా మీలాగే 23 ఏళ్ళకే ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు రిటైర్మెంట్ తర్వాత కూడా దేశానికి సేవలు అందిస్తున్నాడు రిటైర్మెంట్ తర్వాత కూడా దేశానికి సేవలు అందిస్తున్నాడు అండ్ ఇటువంటి ప్రక్రియలో భాగంగా మీరు కూడా ఒక పార్ట్ అవ్వాలి అంటే మీరు సైతం ఈ ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతి ఇవ్వాలి అంటే మీకున్నటువంటి అతి కీలకమైనటువంటి అవకాశం ఈ సివిల్ సర్వెంట్ అవ్వడం థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మా సపోర్ట్ ఎప్పుడూ కూడా మీకు ఉంటుంది మీరు డైరెక్ట్గా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి మీరు ఎక్కడ చదవాలి ఎలా చదవాలి అనేటటువంటి డౌట్లు ఏవైనా ఉంటాయి మీరు దేశంలో ఎక్కడైనా చదువుకోవచ్చు ఢిల్లీలో ప్రిపేర్ అవ్వచ్చు హైదరాబాద్లో ప్రిపేర్ అవ్వచ్చు 21st సెంచరీకి రావచ్చు రాకపోవచ్చు ఆర్ సొంతంగా ప్రిపేర్ అవ్వచ్చు సివిల్ సర్వీస్ మీరు సొంతంగా కూడా ప్రిపేర్ అవ్వచ్చు ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవ్వచ్చు తెలుగు మీడియంలోనూ ప్రిపేర్ అవ్వచ్చు మన గోపాలకృష్ణ రోణంకి ఆల్ ఇండియా 3rd ర్యాంకర్ తెలుగు మీడియంలో సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ కొట్టాడు తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యాడు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాడు సో కాబట్టి మీరు ఎలా అయినా ప్రిపేర్ అవ్వచ్చు మీ ప్రిపరేషన్కి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ప్రతిరోజు మేము యూట్యూబ్లో కృష్ణ ప్రదీప్ అనేటటువంటి ఒక ఛానల్ ఉంది ఆ కృష్ణ ప్రదీప్ ఛానల్లో మీకు ప్రతిరోజు యూట్యూబ్లో గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 2కు సంబంధించి అలాగే ఐఏఎస్కి సంబంధించినటువంటి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అండ్ అలాగే మాకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది కేపీ మీరు రాసుకోవచ్చు KP21CIAS అని టెలిగ్రామ్లో మీరు సర్చ్ చేస్తే మా ఛానల్ వస్తుంది KP21CIAS అంటే కృష్ణ ప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ దాంట్లో మొదటి అక్షరాలు KP21CIAS ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఏదైతే యూట్యూబ్లో పాఠాలు చెప్పడం జరుగుతుందో ఆ పాఠాలకు సంబంధించిన మెటీరియల్ మీకు తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ ఆయా టెలిగ్రామ్ ఛానల్లో ఉచితంగా అందజేయడం జరుగుతుంది మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ అవ్వండి ఆర్ లేకపోతే మా దగ్గరికి రండి ఆర్ లేకపోతే ఇట్లా ఆన్లైన్లో ప్రిపేర్ కాండి ఏ రకంగా మీరు ప్రిపేర్ అయినా ఐఏఎస్ అయినా లేకపోతే గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా ఏది ప్రిపేర్ అవదలుచుకున్నా మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను కృష్ణ ప్రదీప్ గారి ఇన్స్టిట్యూట్ గురించి 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఉంటుంది కదండి మీ పిల్లలు కనుక రేపడ్నాడు ఈ లైన్లో వెళ్ళదలుచుకుంటే ఏది సివిల్ సర్వీస్ లైన్లో కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ వాళ్ళు ఫ్యూచర్లో పెద్ద అడ్వకేట్లు లాయర్లు కావాలన్నా కానీ అది మంచి లైన్ అండి చాలా బాగుంది చాలామందికి ఏం తెలుసు అంటే ఎంపీసీ బైపీసీ ఆ రెండు కాలేజీలే తెలుసు ఇక్కడ ఇంటర్మీడియట్ నేను వెళ్ళానండి నేను వెళ్ళి కాలేజ్ చూసి వచ్చాను నేను వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి వచ్చాను అక్కడ ఫుడ్ తినొచ్చాను అక్కడ ప్లేస్ చూసి వచ్చాను ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి వన్ ఇస్ రాజమండ్రి సెంటర్ వన్ ఇస్ శంషాబాద్ సెంటర్ రైట్ సార్ యా మీ పిల్లలు కనుక ఇంటర్ తర్వాత 10th తర్వాత ఈ లైన్లో వెళ్ళదలుచుకుంటే ఐ రికమెండ్ టు జాయిన్ 21st సెంచరీ చాలా చక్కగా మీకు చదువుతో పాటు ఇవన్నీ నేర్పిస్తారండి ఇప్పుడు డిగ్రీ తర్వాత స్టార్ట్ చేస్తారు అందరు కూడా కానీ డిగ్రీ కంటే ముందే స్టార్ట్ అవుతుంది మొత్తం ఎంత ఫౌండేషన్ ఉంటుంది స్ట్రాంగ్గా అందుకోసమే కృష్ణ ప్రదీప్ గారిని పిలవడం జరిగింది మీ అందరు చెప్పించడానికి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్